హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, వాట్సాప్లో మనం వేరే వాళ్ళకి వీడియోస్ ఇంకా ఫొటోస్ పంపిస్తాం కదా. సో పంపించినప్పుడు క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. అంటే మిస్ అవ్వడం అంటే కొంచెం బ్లర్ వస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 MBది 40 KB అయిపోతుంది. అంటే చాలా తక్కువ అయిపోతే చాలా బ్లర్ అనేది వస్తుంది. సో నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే, దానిలో ఒరిజినల్ ఫార్మేట్ అనేది పంపించచ్చు మనం. అంటే నేను చెప్పేది చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో కొంతమంది కోసం ఈ వీడియో చేశాను. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నార్మల్గా మొన్న యూసా ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాట్సాప్లో పంపిస్తారంటే వాట్సాప్లో వద్దు, జీమెయిల్లోనే పంపి, జీమెయిల్లోనే క్లారిటీ వస్తుంది, వాట్సాప్లో రాదు అని. సో వాట్సాప్లో ఎందుకు రాదు, వస్తుంది. కాకపోతే నార్మల్గా ఫోటో కాకుండా ఒరిజినల్ ఫోటో పంపించారు ఎవరు. సో అలా పంపించడానికి నేను చెప్తున్నా ఈ వీడియోలో, చూడండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో అర్థం కావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇంకా వాట్సాప్ చూడండి, వాట్సాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నార్మల్గా మనం ఇక్కడ కెమెరా బటన్ ఉంది కదా. సో అక్కడి నుంచి మనం పంపించేస్తూ ఉంటాం వీడియోస్ అన్నీ. ఇక్కడ చూస్తాం, కిందికి వెళ్తాం, స్క్రోల్ చేస్తాం, ఇక్కడ ఉన్న ఫోటో ఏదో ఒక ఫోటో తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోటో తీసుకుంటా, చూడండి ఇక్కడ లవ్ టీ క్యారీ చేస్తాను ఉంది మా కాలేజీ. సో ఆ ఫోటో తీసుకుంటా, ఆ ఫోటో ఇలా నార్మల్గా ఫోటో తీసుకొని నార్మల్గా సెండ్ బటన్ నొక్కేస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంది. సో ఫోటో చూడండి, నార్మల్గా క్లారిటీ అనేది కనిపించకపోతే క్లారిటీ చాలా క్లారిటీ మిస్ అవుతుంది ఫ్రెండ్స్. కావాలంటే ఈ ఫోటో ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సో అంటే చాలా క్లారిటీ అనేది పోతుంది. అంటే నార్మల్గా నార్మల్ ఫోటో ఏమో ఒరిజినల్ ఫార్మేట్ ఏమో నాకు తెలిసి ఇది ఎంతో MB ఉంటుంది, కాకపోతే KBలో వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, సో గ్యాలరీలో కూడా చూపిస్తాను, చాలా తక్కువ క్లారిటీ వస్తుంది. ఇంకా వాట్సాప్లో కూడా నార్మల్గా మీరు ఒరిజినల్ పంపించుకోవచ్చు, జీమెయిల్ అనే కాదు వాట్సాప్లో. సో నేను చెప్పే ట్రిక్ కాదు ఇది, నార్మల్గా ప్రతి ఒక్కరికి తెలుసు వాట్సాప్దే. కాకపోతే కొంతమంది ఇంకా ఉన్నారు తెలియని వాళ్ళు. సో వాళ్ళకి చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఇదే ఫోటోని ఇక్కడ చూడండి, ఇక్కడ పైన డాక్యుమెంట్ అని ఉన్నది. సో దానిలో నేను చూడండి, సో దీనిలో నేను చూపిస్తాను మీకు. ఈ ఫోటో సేమ్ ఫోటో వెతుకుతా చూడండి, ఆ ఫోటో సేమ్ ఫోటోని పంపిస్తాను నేను దానిలోకి. ఎక్కడుంది అది చూడండి ఫ్రెండ్స్, ఆ ఫోటో. సేమ్ ఫోటో ఫ్రెండ్స్, అదే ఫోటోని పంపిస్తాను నేను. సో దానికి దీనికి తేడా చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, సేమ్ ఇంతకుముందు పంపించిన కూడా మీకు చూపిస్తాను, దానికి దీనికి కంపేర్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ రీసెంట్లో ఉంటుంది చూడండి, అది ఒరిజినల్ క్లారిటీ, ఒరిజినల్ పిక్ కూడా మీకు చూపిస్తాను. సో ఆ పిక్ నేను పంపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒరిజినల్ పిక్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఒరిజినల్లీ నేను మీకు పంపిస్తాను చూడండి, సెండ్ నొక్కేసి అయిపోతుంది. సో వెళ్ళిపోయింది కింద. సో అది నార్మల్ ఫోటోలాగా వెళ్ళకుండా ఒక నార్మల్ డాక్యుమెంట్ లాగా వెళ్తుంది. సో అది ఒరిజినల్ ఫోటో ఫ్రెండ్స్. సో అది ఏంటి, PNG ఫార్మేట్ అయినా JPG ఫార్మేట్ అయినా వెళ్ళిపోతుంది. సో నా దాంట్లో చూసుకుంటే ఇది JPG ఫార్మేట్లో వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నార్మల్ ఇంతకుముందు నేను రీసెంట్ ఫోటో చూడండి ఇక్కడ. సో ఎంత 40 KB సంథింగ్ ఎంత ఉంది చూడండి, చాలా తక్కువ ఉంది. సో ఈ ఫోటో చూడండి మీకు 4 MB దగ్గర ఉంది, దగ్గర. సో చూడండి ఇంకా ఇంతకుముందు ఒరిజినల్ పిక్ అండ్ నార్మల్ పిక్. సో చూడండి అంతే, అంత క్లారిటీ మొత్తం పోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఒరిజినల్ పిక్ పంపించడం ఎలానో. సో ఇంకా చాలామంది ఉన్నారు వాట్సాప్లో కాకుండా జీమెయిల్లో ఒరిజినల్ పిక్ పోదు అని ఒక రూమర్లా ఉంది, కాకపోతే పోతుందని చెప్పాను. సో చూడండి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మనం వాట్సాప్లో నుంచి ఒరిజినల్ ఫార్మాట్స్ అనేది పంపించచ్చు. ఇంకా ఇలా మీరు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సుహాస్ తెలుగు టెక్.